अरे व्हाट अ प्लेजेंट सरप्राइज ఏంటి ఇంత దయ కలిగింది మా మీద కూర్చో రాధా ఏంటలా ఉన్నావు రాధా ఏమైంది నా జీవితం సర్వనాశనం అయిపోయింది మాధవి నాయన రెండో పెళ్లి చేసుకున్నారు వాట్ రెండో పెళ్ళ ఆయన చాలా మంచివారని చెప్పావు అని అనుకున్నా ఇన్నాళ్ళు కానీ నిన్ననే ఆయన పండారం బయటపడింది अड़ते मगा अंत माधवी मध्य तरगति कुटुंब की विषय कुंडपगल चच्चिपोतारु दिक्कुतोचक आत्मीयुलैना नेनेम बाधपड़क मी आयन तो नेनु वेळ्ळि मात्लाडुतानु दादा ओ पंचे आयने वी नी का पटकनेला आड़वा जीवाल तो आड़को प्रति मगाड़ की आट आई ओके रेस्ट ई विल सी మాధవే కాఫీ యాండి మీకు తెలుసా పాప రాధవాళ్ళ ఆయన రెండో పెళ్లి చేసుకున్నారట దుర్మార్గుడు రాధ నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది నాకు జాలేసి ఇక్కడే ఉండమన్నాను యాండి ఎలాగైనా పాపం రాధకి న్యాయం జరిగేలా చూడాలండి ఈ విషయంలో మీ హెల్ప్ కూడా కావాలి ఏమో బాబు నేను మాత్రం ఈ విషయంలో అదృష్టవంతురాలి మా వారు సాక్షాత్తు శ్రీరామచంద్రులు రాధా నీ ప్రాబ్లం ఏంటో మా ఇంట్లో డీటెయిల్ గా చెప్పు నేను ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను పెళ్ళైన క్షణం నుంచి భర్తే సర్వస్వని నమ్మిన వెర్రిదాన్ని ఆయన ప్రేమ అభిమానాలు నిజమని నమ్మిన పిచ్చిదాన్ని కానీ అదంతా నాటకమని తేలిపోయింది నేను దైవంగా భావించే నా భర్త నన్ను దారుణంగా మోసం చేశాడని ఇంకొక అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కాపురం కూడా చేస్తున్నాడని తెలిసిపోయింది వెంటనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని అనుకున్నాను కానీ నిజమేమిటో ఆ మగ మహారాజు నోటి వెంటే విని ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుందాం అనుకున్నాను మాధవి నీకు తెలుసుగా ఈ దేశంలో ఆడది ఏమైనా పంచుకుంటుంది గాని తన పసుపు కుక్కల్ని మాత్రం పంచుకోలేదని నాకు అర్థం కాని విషయం ఒకటే ఆయన ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది భారీగా నా తప్పేనా ఉందా లేక ఆయనకి నా మీద మనసు తీరిపోయిందా నేను ఎందుకు ఇలా చేశానో తెలుసా మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం మీరు నేనే రాధ భర్తని సరదాకో సరసాలాడడానికో రెండో పెళ్లి చేసుకోలేదు రాధ తండ్రి ప్రాణాలు కాపాడడానికి మా నాన్న ప్రాణాలు కాపాడడానికి ఈ రెండో పెళ్లికి సంబంధం ఏంటండి సంబంధం ఏమిటా ఆ రోజు మీ నాన్నగారు చావు బ్రతుకుల్లో ఉన్నారని ఆపరేషన్ కి లక్ష రూపాయలు కావాలని ఆ డబ్బు పంపించకపోతే అతను ప్రాణాలు పోతాయని ఆ డబ్బు ఎలాగైనా పంపించమని నువ్వు ఫోన్ చేస్తే తన దగ్గర ఉన్న ఆఫీస్ డబ్బు 5 లక్షల రూపాయల నుంచి లక్ష రూపాయలు పంపించేశాడు ఆ తర్వాత ఇంట్లో దొంగలు పడి మిగిలిన 4 లక్షల రూపాయలు దోచిపోయారు అర్జెంట్ గా ఆఫీస్ కి 5 లక్షలు కట్టకపోతే ఉన్న ఉద్యోగం ఊడిపోవడమే కాకుండా జైలుకి వెళ్ళాల్సి వస్తుందని ఆ పరిస్థితుల్లో తప్పక డబ్బు సంపాదించడానికి రెండో పెళ్లి తప్పవేరే మార్గమే లేదన్నయ్య డబ్బు కోసం వాడు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నం చేశాడమ్మా అప్పు కోసం వాడు తిరగని చోట్లేదు అయినా ఆఫ్టర్ ఆల్ మధ్య తరగతి మనిషికి హఠాత్తుగా 5 లక్షల రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది పోనీ నువ్వు చెప్పు
ఈలోగా నెల రోజుల పాటు భర్తగా నటిస్తే 10 లక్షలు ముట్ట చెప్తారన్న మాధవ కనిపించింది మొదట్లో వాడి ససేమరా ఒప్పుకోలేదు నా ప్రోత్బలం వల్ల గచ్చంద్రం లేక నా బలవంతం వల్ల ఈ నాటకం ఆడాడు అంటే ఆయన అవసరం కోసం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడానికైనా వెనకడాడు అన్నమాట ఆయన దృష్టిలో పెళ్లి భార్య అన్న మాటలకి విలువ లేదన్నమాట పెళ్లి గురించి దాని విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావా అమ్మా అవసరమైతే 10 లక్షల కిరాయి పారేసి 10 రోజుల కిరాయి మొగుడిగా నటించే వాడి కోసం నువ్వు ప్రయత్నం చేయలేదా అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భర్తకి అవసరం తీరిపోయాక విరాకులు ఇచ్చేయాలని అనుకోలేదు నేను మొదట తెలియతక్కువగా అలా ఆలోచించిన మాట నిజమే కానీ తాళి కట్టిన తర్వాత మనస్ఫూర్తిగా ఆరాధించాను అది ఇప్పుడు అప్పుడు నీ అవసరం కిరాయి మొగుడు వాడి అవసరం 5 లక్షలు అన్ని సవ్యంగా జరుగుతాయని అనుకున్నాడు పరిస్థితులు ఎదురు తిరిగేసరికి ఇరుక్కుపోయాడు ఇరుక్కుపోయారంటే నేను నమ్మను డబ్బు కోసం వేసిన ప్లాన్ లో అందమైన అమ్మాయి దొరికేసరికి లొంగిపోయారు అబద్ధం అందానికి లొంగిపోయే చెప్పలతోమే నాకుంటే తాళి కట్టిన మొగుడిగా తన మీద సర్వ హక్కులు ఉన్నా శోభనం గదిలో కనీసం తాకారేమో మాధవి అడుగు చెప్పు మాధవి ఆ మంచితనానికి కరిగిపోయే కదండి నన్ను తాకనివ్వకుండా నాటక ఆడుతున్నా నేను మీకు లొంగిపోయింది ఇందులో అబ్బాయి దోషం ఏమీ లేదు చిలకా గోరంకల్లాగా కలిసి కాపురం చేయవలసిన కొత్త దంపతులు కనీసం ఒక్క మంచం మీద కూడా కలిసి ఉండటం లేదని అనుమానం వచ్చి మీ కాపురం చక్కదిద్దటం కోసం కొయవాడి దగ్గరికి వెళ్లి మందు తీసుకొచ్చి ప్రసాదంలో కలిపి మీకు ఇచ్చాను ఆ మందుతోనే మీరు ఒకటయ్యారు అలాగే కాంట్రాక్ట్ ప్రకారం నెల రోజుల తర్వాత నీకు విడాకులు ఇవ్వాల్సినటువంటి మనిషి శారీరకంగా కూడా మీరు ఏకమయ్యారు కాబట్టి నీకు ద్రోహం చేయకుండా నిన్ను వదిలేయకుండా మానసికంగా నలిగిపోతూ ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్నాడు ఏమండి మీరు ఎంత మంచి వారో నాకు తెలిసినా మీరు ఎందుకు ఇలా చేశారో నేను ఊహించలేకపోయాను నీ నోటి ద్వారా నిజం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చింది నేను తట్టుకోలేక కాఫీలో విషయం కలుపుకుని నన్ను క్షమించండి రెండిళ్ళ పూజారి ఏంద్రవు గట్ల చెంటల్లా కూకుని ఓ ఫిగర్ అవుతుంటివి రాధా ఇషన్ దాగిందనుకున్నావు ఎలెలెలే మా బిచ్చపతి గారు కప్పులు మార్చిండు మరైతే ఇషం ఎవరు దాగిండ్రా నువ్వు ఏమ్రా బిచ్చపతి నేను కప్పు మార్చానన్న విషయం తెలియక పాపం రాధ తనే స్వయంగా మొగుడికి విషం ఇచ్చింది గది కథ చూసినవంటే ముసలి ఇద్దరు పెండ్లములు ఉన్నారు కదా రెండు గిలాసులు పాలు తాగదాము అనుకున్నాడు ఇప్పుడు చూడు కథ ఎట్లా రివర్స్ అయిందో సపోర్ట్ చేయకు ఇసం పనిచేయడు సులువైంది ఏమ్రా గట్ల సైన్మా చూసినట్టు చూస్తారు లేపండ్రి బయటకు ఇచ్చుండ్రి ఏమ్రా నా మీదే చెయ్యేస్తావులే నా అడ్డకొచ్చి హంగామ చేస్తావులే ఈ రంగు బై పగంటే ఏమనుకున్నావు ఉమ్మితే ఇసం అవుతుంది ఇప్పుడు ఇసం దాగినావు కదా బే ఫిగర్ దొస్తావు అయిపోయి నువ్వేంది పరిచయం అవుతున్నావు నీదైతే కాంట్రాక్ట్ పెళ్ళేనాయి కాంట్రాక్ట్ అయిపోయింది మొగుడు పోతాడు కేల్ కథం గిజేం దెబ్బా నీ కథ అయితే తెలిసిందే నాయి నువ్వు ఉండగానే నీ పెనిమిటి ఇంకో దాని మెళ్ళు పుస్తలు కట్టిండ్లే ఏ పోరీ నువ్వొక్క పని చేయి గా పుస్తలు పుట్టుకందించి గాని ముఖాన్ని కొట్టు నీకేం కూడా కథం అయిపోతుంది ఇద్దరికిద్దరు ఖతర్నాక్ పోర్లున్నారులే ఇద్దర పని అప్పుడైందనుకున్నావు ఇప్పుడు చూడు తమాసా ఆ
Oh!